అంగన్వాడీ కేంద్రాలలో కిశోర బాల బాలికలతో పాటు మహిళలకు గర్భిణులకు అందజేస్తున్న ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ నియోజకవర్గ సిడిపిఓ ఎల్లయ్య పేర్కొన్నారు. వేములవాడ మండలం లింగంపల్లి గ్రామంలో సోమవారం రోజున చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టిన కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని సోమవారం రోజున నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున చిన్నారులతో పాటు వారి తల్లులు గ్రామ పెద్దలు ఐసీడీఎస్ అధికారులు హాజరై చిన్నారులు చేసిన సరస్వతి పూజ అనంతరం అక్షరాభ్యాసం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ వేములవాడ నియోజకవర్గ సిడిపిఓ ఎల్లయ్య మాట్లాడుతూ కిశోర బాల బాలికలతో పాటు గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేసే అన్ని రకాల సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని ఆరోగ్యవంతమైన శిశువుల కోసం గర్భిణీ మహిళలు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అన్ని రకాల పరీక్షలు నిర్వహించుకోవడం, పోషకాహార లోపం ఉంటే సరైన సలహాలు సూచనలు పాటించడం, కేంద్రంలో ప్రభుత్వం అందజేసే ఆహారాన్ని స్వీకరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. కాగా అక్షరాభ్యాస సందర్భంగా చిన్నారులకు 10,000 రూపాయల విలువైన ఆట వస్తువులతో పాటు స్లేట్స్ అందజేసిన దాతలు అయిన సెస్ రూరల్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సామ రచ్చిరెడ్డిలను అభినందించారు. కార్యక్రమంలో ఎల్ఐతో పాటు సూపర్వైజర్ రాజేశ్వరి, కేంద్ర నిర్వాహకులు వాణిశ్రీ, సెస్ డైరెక్టర్ దేవరాజం, గ్రామ సర్పంచ్ సామకవిత తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ పుల్లూరి ప్రమీల రమేష్, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయురాలు అపర్ణ, ఏఎన్ఎం సరస్వతి, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మిగతా కుటుంబ సభ్యులు రాకుండా నేను కూడా అదే అంగన్వాడీ చేస్తే 30 రోజులు ఖచ్చితంగా నువ్వు నిన్ను తినిపిస్తాను. అయితే ఈ రోజు మన ముఖ్య ఉద్దేశం అంటే మన పిల్లలందరికీ మన అంగన్వాడీ కేంద్రంలోనే మొదటి స్కూల్ మనకు అంగన్వాడీ స్కూలే కదా, అందుకని ఇక్కడనే మన అక్షరాభ్యాసం మొదలు పెట్టుకొని ఇక్కడనే మనం చేసుకుందామని అనే ఉద్దేశంతో అందరినీ రావాలని అన్ని విధాల పూర్వ ప్రాథమిక విద్య అనేది సంపూర్ణ అభివృద్ధి. వాళ్ళు మానసికంగా శారీరకంగా వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం అనేది మన అంగన్వాడీ స్కూల్లో మాత్రమే జరుగుతుంది. ఎక్కడ ఉంటే తెలియదు, అంగన్వాడీ స్కూల్లోనే జరుగుతుంది. ఆరోగ్యపరంగా మనకు అదే అంగన్వాడీ పంపిస్తే వారు ప్రతిదిన సిలబస్ కూడా ఉంది. ప్రతి అంగన్వాడీలో ఒక ప్రతి నెలలో 2 ఆటలు, ప్రతి నెలలో 2 కథలు, ప్రతి నెలలో మంచి అలవాట్లు, వాళ్ళకు ఒక శారీరక అన్ని సర్వతోపృతాపంటే శారీరక మానసిక సాంఘిక భాషాభివృద్ధి జరగడానికి పిల్లలకు ఈ ఆటపాటలతో అంగన్వాడీ ఇచ్చారని తెలియజేస్తూ జరుగుతుంది. వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా జిల్లా లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ శిక్షణ కార్యక్రమాలు టీచర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక సిలబస్ ఉంది అంటే ప్రతి ఈ నెలలకు ఒక సంవత్సర కాలంలో వాళ్ళు ఏం నేర్చుకుంటారండి. ఫోర్ ఫేస్, దీనిలో మన నర్సరీ అంటాం, నర్సరీ ఎల్కేజీ యూకేజీ లా కూడా 3 ప్లస్ పిల్లలకు వేరే రకమైనటువంటి కార్యక్రమాలు, 4 సంవత్సరమైన పిల్లలకు వేరే కార్యక్రమాలు, వాళ్ళకు ఏం నేర్చుకుని వాళ్ళ శక్తిని బట్టి ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రూరల్ మండల్ లింగంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం తీసుకున్నందున చాలా సంతోషము. మరి ప్రతి సంవత్సరము ఇదే విధంగా చిన్నపిల్లలు వస్తుంటారు కాబట్టి ప్రతి సంవత్సరము ఇదే కార్యక్రమం బదిలీ చేయగలరని కోరుతున్నాము. మరి అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులకు మరియు వేదికను అలంకరించిన గ్రామ సర్పంచ్ కవిత తిరుపతి రెడ్డి గారికి మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు సామ లత్రేడి గారికి, ఉప సర్పంచ్ రమేష్ గారికి, మరి హెచ్ఎం గారికి, మరియు మన ఐసీడీఎస్ ఎల్ఏ సారు, మరియు అన్ని శాఖల వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ఇదే విధంగా మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.